హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందిన వార్త, 1000 కోట్లతో పట్టుబడ్డ సీఎం తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోలులో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉంది అని ధ్వజమెత్తారు. ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగిందన్నారు. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు అని అన్నారు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉందన్నారు కేటీఆర్. రైతులు పడిగాపులు కాస్తున్న ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్న ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఖజానకు కాంగ్రెస్ గండి కొడుతుంది అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. ఇక ధాన్యం కుంభకోణం జెట్ స్పీడ్తో జరుగుతుంది అన్నారు. కేటీఆర్ ఫుల్ ప్రెస్ మీట్ను ఈ కింది వీడియోలో చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.